దైవ మర్మములు, సహోదరుడు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఆగస్టు 13. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. దానియేలు గ్రంథము 3:17. 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ రాజు, దానియేలు దేవుడే దేవతలకు దేవుడును రాజులకు ప్రభువునై ఉన్నాడని ఒప్పుకొనెను. 47వ వచనము. అతని సంస్థానములోని మంత్రజ్ఞులు శకునగాండ్రు చెప్పలేకపోయినా తన కళను దానియేలు బయలుపరచెను గనుక దానియేలు దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకొనెను. పిమ్మట అనగా 23 సంవత్సరములు గతించిన తర్వాత అదే రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి ప్రజలందరూ దానికి సాగిల పడవలనని ఆజ్ఞాపించెను. ఈ విషయమును 3వ అధ్యాయంలో మనము చదివేదము. కొన్ని సంవత్సరముల క్రితమే తన కళలో బంగారు తల కలిగిన ప్రతిమను చూచెను కదా. ఆయనను ఇప్పుడు తానే 90 అడుగుల ఎత్తు 10 అడుగుల వెడల్పు గల బంగారు ప్రతిమను చేయించెను. నెబుకద్నెజరు హృదయంలో ఎంతో గర్వించిన వాడై ప్రజలందరూ తననే మ్రొక్కవలెనని కోరెను. తనకు కలిగిన ఐశ్వర్యము అధికారమును బట్టి ప్రజలందరూ తననే పూజించవలెనని ఆజ్ఞ ఇచ్చెను. రాజ్యంలో 3 యవనస్తులు అతని మాటలను నిరాకరించిరి. ఏమైనను సరే ఆ విగ్రహము ముందు సాగిల పడమని వారు నిశ్చయించుకొనిరి. అన్ని యుగములలో తనతో సహా పనివారు ఉండుటకు జయించి వారిని కొందరిని ప్రభువు సిద్ధము చేయుచున్నాడు. అట్టివారు బహుస్వల్పము. దేవుడు ఆ కొద్ది మందిని సిద్ధపరచి వారి ద్వారా శత్రు పన్నాగములను విఫలపరచును. లోకరాజ్యములను కలవరపరుచుటకు దేవుడు ఆ దినములలో 4 యవనస్తులను వాడుకొనెను. ఈ 4 నమ్మకత్వము ద్వారా ఆ దేశంలోని గారడివాండ్రు, జ్ఞానవంతులు, మంత్రజ్ఞులు సిగ్గుపరచబడిరి. ఈ 4 యవనస్తుల వలె మనము కూడా అనేక అగ్ని పరీక్షల ద్వారా వెళ్ళవలసి ఉండును. అయితే ఈ పరీక్షలన్నీ మనలను జయించి వారినిగా చేయును. తత్ఫలితముగా మనం అన్నింటిలో అత్యధిక విజయము నందువారమయ్యేదము. మన సిద్ధపాటు కాలంలో ఓపిక వహించినచు దేవుని ద్వారా మనము సాతాను క్రియలను లయపరచి వానిని సిగ్గుపరచెదము. నెబుకద్నెజరు పలికిన గర్వపు మాటలు వినండి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడెక్కడున్నాడు? తన రాజ్యములోని విద్వాంసులు, మంత్రజ్ఞులు తన సమస్యలను తీర్చలేని సమయంలో తన కష్టదినములలో సజీవుడైన దేవుడున్నాడని, ఆయనే సహాయం చేయుటకు సమర్థుడని ఎరిగెను. ఇప్పుడైతే నా చేతిలో నుండి విడిపింపగల దేవుడెవరు అని పలుకుచున్నాడు. ఎంత బుద్ధిహీనత, ఎంత గ్రుడ్డితనము! యేసుక్రీస్తు ప్రభువుని ఎరగని వారు వారంత బుద్ధిహీనులో ఎన్నటికీ గుర్తించలేరు. ఎంత ఐశ్వర్యము విద్య కలవారైనను వారు బుద్ధిహీనులే. దేవుడు నెబుకద్నెజరుతో మాట్లాడినట్లే అనేకులతో తన సేవకుల ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్.